ఈ నెల 21వ తేదీన సక్సెస్ఫుల్గా మా వీరుడొక్కడే సినిమాని బీవర్ అండ్ ఎక్స్ బ్యానర్లో రిలీజ్ చేసాం. 324 స్టేషన్లు సినిమా రిలీజ్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా అన్ని కేంద్రాలను కూడా బాగా వెళుతుంది. యాక్చువల్గా ఎలక్షన్స్ ఓ పక్కన ఎగ్జామ్స్ ఉన్నప్పటికీ కూడా 70% 80% కలెక్షన్తో సినిమా సక్సెస్ఫుల్ రన్ అవుతుంది. నన్ను నమ్మి, నా బ్యానర్ నమ్మి, ఆ హీరో అజిత్ని తమ్మని నమ్మి కొన్న బయర్స్ అందరూ కూడా హ్యాపీగానే ఉన్నారు. ఇకపోతే ఇది 4 వారాలు 5 వారాలు ఆడుదాం అనుకున్న సినిమాని పెద్ద సినిమా వస్తున్నాయి కాబట్టి సినిమాని హయ్యెస్ట్ ప్రింట్లతో 324 ప్రింట్లతో రిలీజ్ చేసాం. అనుకున్న విధంగానే సక్సెస్ఫుల్గా అన్ని చోట్ల జరుగుతుంది, నడుస్తుంది, సినిమా బాగా వెళుతుంది. అది పునరుద్ధరించుకుని ఈవేళ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సినిమా సక్సెస్కి నాకంటే కూడా ఇది విజయ ప్రొడక్షన్స్ పెద్ద సంస్థ తమిళ్లో తీసిన సినిమా. వీరం అనే పేరుతో తమిళ్లో రిలీజ్ అయింది జనవరి 14వ తారీఖున. అక్కడ సక్సెస్ఫుల్గా జరిగింది, రిలీజ్ అయింది. 150 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా అది. ఆ సినిమాని మాకు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించిన నిర్మాత బి వెంకటరామరెడ్డి గారికి ముందుగానే కృతజ్ఞత తెలియజేయాలి. ఒక 150 కోట్ల రూపాయల సినిమాకి తెలుగులో నేను రిలీజ్ చేశానంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఈ సినిమాని ఎప్పుడైతే 300 ప్రింట్లు రిలీజ్ చేద్దామని ఆశతో ఉన్నామో అది ఇన్నాళ్ళకి ఆశ తీరింది. 324 ప్రింట్లతో రిలీజ్ అయ్యి అన్ని కేంద్రాలను కూడా బాగా ఆడుతుంది. అందువల్ల మీ ప్రెస్ వారందరి దగ్గర కూడా మా సంతోషాన్ని పాల్పంచడం కోసం ఈ ఏర్పాటు చేశాం. ఈ సక్సెస్ని ఇంకా ఇలా కొనసాగాలని మీరందరూ ఆశీర్వదించాలని, మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ట్రాఫిక్ సినిమాతో అతని యొక్క ఊపుని మొదలుపెట్టి ఆ తర్వాత వీరుడొక్కడే ఈ సినిమాని బ్రహ్మాండమైన పబ్లిసిటీతో సహా చాలా థియేటర్లో రిలీజ్ చేశాడు. ఈ సినిమా రిలీజ్ అయిన రోజు నేను విజయవాడలో ఉన్నాను, సినిమా చూశాను ఫస్ట్ షో. సో సినిమా హౌస్ఫుల్ అయింది, చాలా బ్రహ్మాండంగా రెస్పాన్స్ వచ్చింది. సో హీరో అజిత్ చాలా బాగా చేశాడు, అలానే మిల్కీ బ్యూటీ తమన్న కూడా చాలా బాగా చేసింది. అసలు ఇది మనం చెప్తేనే కానీ తెలియదు, ఇది అసలు యాక్చువల్గా తెలుగు సినిమా లాగా, తెలుగు సినిమా కన్నా బాగా ఉంది డబ్బింగ్ సినిమా అయినా. సో ఇలాంటి సినిమాలను మన ఈ మధ్యన రామ్ సత్యనారాయణ మన తెలుగు ఇండస్ట్రీకి తెస్తాం, చాలా సంతోషం, ఇది శుభకరం కూడా. ఒక డబ్బింగ్ సినిమాని 324 థియేటర్లో రిలీజ్ చేసి విజయవంతంగా మరి ప్రదర్శించబడటం అనేది మామూలు విషయం కాదు, ఇది చాలా గొప్ప విషయం. దానికి సార్ నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా మరి ఈ సినిమా అజిత్ తమన్న దేవిశ్రీ ప్రసాద్ మరి ఆయన చెప్పారు 150 కోట్ల రూపాయలు తమిళనాడులో దాన్ని పెట్టి చేసిన సినిమాని తెలుగులో ఆయన రిలీజ్ చేయడం చాలా గొప్ప విషయం. ఈ సినిమా ఇంకా బాగా ఇప్పుడు ఆడుతున్న తీరు, దీని కలెక్షన్స్ చూస్తుంటే సినిమా డెఫినెట్గా ఒక హై రేంజ్కి వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. మళ్ళీ మరోసారి 50 డేస్ ఫంక్షన్లో కలుసుకుందాం. అంతవరకు ఆయన అభినందిస్తూ బాగా సక్సెస్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. 140 కోట్లు ఆడినటువంటి సినిమాని ఒక పెద్ద ప్రొడ్యూసర్, ఒక పెద్ద సంస్థ, విజయవాహిని సంస్థ వాళ్ళు రామ సత్యనారాయణకి ఇచ్చారంటేనే ముందు రామ సత్యనారాయణని వాళ్ళు గుర్తించారు, అతని క్యాపబిలిటీస్ని గుర్తించి డెఫినెట్గా ఈ సినిమాకి రామ సత్యనారాయణ న్యాయం చేస్తాడు అనే నమ్మకం. ఎందుకంటే వాళ్ళు తలుచుకుంటే ఎంతోమంది ఉన్నారు, ఎవరంతగా ఇవ్వచ్చు, కానీ వాళ్ళు కూడా మార్కెట్లో తెలుసుకుని ఈ సినిమాని తన సినిమా అంటే తన సొంత బిడ్డలాగా చూసుకుని ఈ సినిమా పబ్లిసిటీ విషయంలో కానీ ఈ సినిమా ప్రమోషన్లో కానీ చేయగలిగే సమర్థుడు రామ సత్యనారాయణ ఒక్కడే. ట్రాఫిక్ అనే సినిమా హిట్ కొట్టారు, ఇమ్మడే వీరుడక్కడే. ఫస్ట్ డే నుంచి నేను మార్నింగ్ షో నుంచి చాలా ఎగ్జైటెడ్గా సినిమా కలెక్షన్స్ ఎలా వస్తాయి, ఆయనకంటే ఎక్కువ కోరుకుంటున్నాను నేను సక్సెస్ కావాలని. ఆయన ఫెయిల్ కావద్దు, ఎందుకంటే అతనికి ఫెయిల్ లేదు ఇంతకుముందు. ఏదో సినిమాలు చిన్న సినిమాలు చేశారు, చెడ్డ సినిమా ఏది, నేను కాదు, నాకు నేను ఆయన ఫాలో అవుతున్న ప్రతి సినిమాలో 1 రూపాయి సంపాదిస్తూ ఉన్నాడు. మాకు ఇన్స్పిరేషన్, అంగులు హారబాటకి వెళ్ళొద్దు. ఒక పెట్టు చేసామంటే సినిమా డబ్బులు సంపాదించుకోవాలి, సొంత డబ్బులతోటి సినిమా చేయాలి, వడ్డీలు అవన్నీ లేకుండా ఒక ప్లానింగ్ ప్రకారం ఇన్ని సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీలో కొనసాగడం అంటే అంత ఈజీ కాదు. తన అలా ఎప్పుడు నాకు గుర్తుంటాను, 1 రూపాయి ఖర్చు పెట్టాలన్నప్పుడు కలుస్తున్నాం చెప్తూ ఉంటాను నాతో తన విషయాలని ఎలా చేస్తున్నాడు ఏంటని, అవన్నీ నేను చాలా గుర్తుపెట్టుకుంటానండి. అంత పద్ధతిగా తన సినిమాలు చేస్తున్నాడు కాబట్టి పద్ధతిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమాలు చేస్తున్న కాలం డెఫినెట్లీ ఉంటాం. అంగులు ఆరబాటాలకు బిల్డప్లకు వెళ్ళిపోతే మాత్రం ఇక్కడ అయిపోతాం అనమాట. ఎందుకంటే 90% సక్సెస్ రేట్ లేదు, ఓన్లీ 10% సక్సెస్ రేటే ఉంది. అలాంటి సంఖ్య టైంలో కూడా తను సెలెక్టివ్గా అంటే ఒక రేంజ్లో సినిమాలు చేద్దాం, అయినా కూడా తనకి అనుకూలంగా వచ్చిన పరిస్థితుల్లో సినిమాలు చేద్దన్నప్పుడు ట్రాఫిక్ అనే సినిమా చాలా రోజులు ఆగింది అక్కడ. వెనక ముందు ఆడుతుంటామో తను వెళ్ళి వాళ్ళతో తగు రీజనబుల్గా మాట్లాడుకొని తెచ్చుకొని నీట్గా ప్రమోట్ చేశాడు. స్ట్రైట్ సినిమాలాగా దానికి ఎంత ప్రమోషన్ ఇవ్వాలో అంత ప్రమోషన్, అన్ని రకాలుగా కష్టపడ్డాడు ఆ సినిమాని. స్ట్రైట్ సినిమాకి ఎంత ఇస్తామంతా